అతను దొంగ పట్ల సృష్టించినప్పుడే మొదలుపెట్టింది కదా దొంగ పట్ల సృష్టించడము అలా చేసేదాన్ని మా భూమి అని ఒకసారి వచ్చి నష్టం మేము పేర్చాం. అరే బాబు మాదిది మా మీద ఒక 10-20 మంది కేసులు జరిగి ఉండే కేసులు జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా కేసులు జరుగుతున్నాయి. నువ్వు కాదు, ఈ భూమి మాది, మా జీపుల పరిధిలో ఉంది కాబట్టి మా అధివాసులకు చెందలా. నీది లింగాపూర్ కాబట్టి నువ్వేమన్నా ఉంటే నువ్వు నీ తండ్రులు నువ్వు కొట్టుకో. వాళ్ళు అక్కడ 1000 భూములు కొట్టుకున్నారు. మేము ఏమనలే, మా జీపులకు వచ్చి వాడు ఇప్పుడు చిచ్చిపెట్టడం జరిగింది. మళ్ళీ ఒకసారి 2010 కూడా అట్లా చేసిండు. అప్పుడు వచ్చినప్పుడు కూడా మేము తిరగబడ్డా తర్వాత వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళిండు. మళ్ళీ రీసెంట్లీ మొన్న ఏం చేసిందంటే వచ్చి ఒక దసరాకు ఒక 2 రోజుల ముందు దున్నడానికి వస్తే మా ఆదివాసులు అందరము మేము దసరా సంబరాల్లో మేముంటే నైట్లో నైట్ తెలియకుండా 4 ఠాకురం తీసుకొచ్చి దున్నేసి వెళ్ళింది. అయితే ఆ పట్ట కూడా మేము దున్నేసి మరి నీ అంత ఖచ్చితంగా నువ్వు దున్తున్నావు అంటే మేము తెలుసుకోవడానికి కొన్ని నిజాలు తెలుసుకున్నాం. గ్రామ పంచాయతీకి వెళ్ళాం, ఫారెస్ట్ ఆఫీస్కి వెళ్ళాం, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం. మరి నీ దగ్గర ఏముంది ఆధారం, మరి పట్ట నాదంటున్నావు కదా అని వెళ్తే అక్కడ ఫారెస్ట్ ఆఫీస్లో మాకేమని చెప్పినంటే పట్ట అతనికి ఏం లేదు, మేమైతే సంతకం ఏం పెట్టలేము. విలేజ్కి వెళ్ళాం, గ్రామ పంచాయతీ వెళ్తే మా గ్రామ పంచాయతీకి వెళ్తే కూడా గ్రామ సభ ద్వారా మేము ఏం సంతకం తీర్మానం ఏం చేయలేము. అది వాడికి ఎట్లా పట్ట వస్తుంది, మన గ్రామంలో ఉంది కాబట్టి మీ ఆదివాసులకే చెందాలి, పక్కడికి ఎట్లా చెందుతాయి, వాడు జీపీ కూడా కాదు అని మాకు గ్రామ తరఫున కూడా వాళ్ళు గ్రామ తీర్మానం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దాన్ని ఏమైందంటే కలెక్టర్ గారి సంతకం పోల్చర్ చేసినట్లనే కదా, కలెక్టర్ గారి పోల్చర్ సంతకం చేసి పిఓ సంతకం కూడా పోల్చర్ చేయడం జరిగింది. మన డిఎఫ్ఓ సార్ది కూడా పోల్చారు చేసి దొంగ సర్టిఫికెట్లు దొంగ పట్ట చూపించి దాన్ని ఇప్పుడు పట్ట పట్టొచ్చిందని చెప్తున్నా. వెంకట మా ఆదివాసీ నాయకులు అందరూ మాకు న్యాయం చేయాలని అధికారి ప్రతి ఒక్క అధికారిని వేడుకుంటున్నాం. మేము ఇప్పటి నుంచి కాదు, ఒక గత 15 సంవత్సరాల నుంచి ఇదో బాధలు పడుతున్నాము. ఒకటి కాదు, ఇప్పటికి కూడా మొన్న కేసీఆర్ సార్ కూడా ఇచ్చేటువంటి పట్టణంలో మాకు చాలా భూమి కూడా రాలేదు. మేము అన్ని 15-20 ఎకరాలు కొట్టుకున్నప్పటికీ కూడా మేము అన్ని కేసులు కూడా ఇప్పటికి కూడా కేసులు మాపి కాలేవు, కేసులు కట్టు కాలేవు. ఇప్పటికి కూడా మా మీద కేసులు నడుతున్నాయి, అయినా మాకు చాలా భూమి రాలేదు. మా భూమి ఇప్పుడు మేము సాగు చేసుకున్న భూమి మాకు ఇస్తే చాలు. అతని మీద అయితే చట్టపరమైన చర్యలు తీసుకొని వెంటనే ఎక్కడైనా అతను ఎక్కడున్నా ఇవే పోల్చారు జరిగిట్లా. ఒకవేళ మాకు ఇట్లా ఇప్పుడు న్యాయం జరగకుంటే ఈ నవంబర్ 3న మన సీఎం కేసీఆర్ ఈ సభకు వస్తున్న సందర్భంగా మా తుడుందెబ్బ తరపున హెచ్చరిస్తున్నాము. ఇక్కడికి వచ్చిన వెంటనే మేము రాకుండా అడ్డుకుంటాము, సభని కూడా మేము అడ్డుకోగల సిద్ధం ఉన్నాము. జిల్లా వ్యాప్తంగా మాకు న్యాయం చేయాలని మా తుడుందెబ్బ తరపున ప్రతి ఒక్క ఆదివాసీని మేము పిలుపునిచ్చి ప్రతి ఒక్క ఇంటింటికి ఒక ఇద్దరు ముగ్గురిని రమ్మని మేము సీఎం సభను కూడా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాము. నుంచి వచ్చిన ఆదివాసీ గ్రామస్తులు సార్, మా భూములు ఆదివాసుల భూములు అక్రమంగా వెంకటరమణ అనే వ్యక్తి మా భూమి అని స్వాధీనం చేసుకున్నాడు సార్. అక్రమంగా తీసుకొని ఒరిజినల్ సంతకాలు ఫోర్జరీతో ఇది చేయడం జరిగింది సార్. మేము ఇక్కడికి వచ్చి మా ఇప్పుడు 15 ఏళ్ళు అవుతుంది సార్ ఆ భూములు. ఆ భూముల గురించి మేము పోరాడుతున్న కేసులైనా సార్ మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఆదివాసులు ఎక్కడైనా ఇక్కడ ఇలా పోరాటం చేయడం జరిగిందా, ఎక్కడన్నా ఏ విలేజ్ లో అయినా ఉందా? లేదు. ఇక్కడ మాత్రం ఈ మా నిర్మల్ మండలం మామిడ మండలం నిర్మల్ జిల్లా మామిడ మండలం మామిడలో ఈ విధంగా చర్యలు కఠినంగా నిర్వహించాలని చూస్తున్నాం సార్. మా భూములు మాకు సర్వే చేయించి మాకు భూములు రావాలని మేము కఠినంగా చర్య తీసుకుంటున్నాం సార్.